డే. అందరూ కలిసి ఒక డేని నిర్ణయించుకొని ఈ భూమి మీద సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఇట్స్ అ గ్రేట్ హానర్. ఏ ఫెస్టివల్ కూడా ప్రపంచవ్యాప్తంగా చేసింది లేదు. ద ఓన్లీ ఫెస్టివల్ జీసస్ బర్త్. సో అటువంటి బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవడానికి హార్ట్ఫుల్గా ఫ్యామిలీస్ అందరూ కూడా ఆయన నామం నమ్మి ఈ ఆల్టర్ దగ్గరికి వచ్చినందుకు సంఘ పాస్టర్గా దేవునికి మనుషులకి మధ్యవర్తిగా అండ్ నా ఫ్యామిలీ తరఫున మీ అందరికి కూడా శుభములు. క్రీస్తు జన్మదినం, దాని యొక్క ప్రత్యేకత వివరించలేనిది, అది మన వల్ల కానిది. బట్ మనకు అందుబాటులో ఉన్న ఇన్ఫర్మేషన్తో మనం మాట్లాడుకుంటున్నది. సో ఇంత గొప్పగా సక్సెస్ఫుల్గా దేవుని సన్నిధిలో మీరు కూర్చోవడం అనేది ఇట్స్ గ్రేట్ హానర్. అండ్ గ్రీటింగ్స్ ఇచ్చినటువంటి బ్రదర్కి, సిస్టర్ అపర్ణ గారికి, వీళ్ళందరూ కూడా మిమ్మల్ని రిప్రజెంట్ చేస్తున్నారు. యంగ్ టీమ్ వాళ్ళు దేవుని మందిరంలో వర్షిప్ చేయడము, హెల్ప్ చేస్తున్నటువంటి యూత్ పిల్లలు, ఎవ్రీవన్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీవన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వీఆర్ నథింగ్, ఒకరికొకరు మనం సహాయం చేసుకోకపోతే వీఆర్ నథింగ్. సో వీ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ వండర్ఫుల్ మూమెంట్ అండ్ వీ అప్రిషియేట్ గాడ్ ఫర్ గివింగ్ అస్ దిస్ వండర్ఫుల్ లైఫ్. సో బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద వర్డ్, వాక్యమును తినే ముందు, తీసుకునే ముందు, థ్యాంక్స్ గివింగ్ లెట్ అస్ ఎంటర్ ఇన్ టు ద హిస్ కోర్ట్స్, ఆయన ప్రజెన్స్లోకి. దట్స్ ద ప్రోటోకాల్. సి, ఈవెన్ మీ అకౌంట్లో నుంచి అమౌంట్ తీయాలంటే మీ పాస్వర్డ్ పిన్ నెంబర్ ఉంటుంది. ఏదన్నా ఎవరింట్లోకైనా వెళ్ళాలన్నా వాళ్ళు వెల్కమ్ చేస్తే మనం వస్తాం, వాళ్ళు పిలిస్తేనే వస్తాం, డోరు టచ్ చేసి వెళ్తాము. సో బిబ్లికల్గా మీకు తెలిసిన ప్రిన్సిపల్ ఒకటి ఉన్నది, వీ విల్ ఎంటర్ ఇన్ టు హిస్ కోర్ట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత అర్పణ. సో అర్పణలు లేకుండా ఒక ఇంట్లోకి, దేవుని ఇంట్లోకి రావడం అనేది ఇట్స్ ఇల్లీగల్. దట్స్ ఇల్లీగల్. సో వీఆర్ గోయింగ్ అగైన్ ఏ స్క్రిప్చర్, స్క్రిప్చర్కి అగైనెస్ట్గా మనం వెళ్తున్నాము. సో దట్స్ నాట్ గుడ్. సో వీల్ ఎంటర్ ఇన్ టు హిస్ కోర్ట్స్ ప్రజెన్స్, ఒక వర్డ్ చూసి దెన్ ఈ క్రిస్మస్ బర్త్డే గిఫ్ట్స్ దేవుడికి ఆల్టర్ మీద వేద్దాం. దెన్ హీ విల్ పోర్ సమ్ గ్రేట్ బ్లెస్సింగ్స్. దేవుడు కొన్ని ఉదయకాల సమయంలో చూపించిన దర్శనములు ఇక్కడ. దేవుడు ఆయన మన్నాను కురిపించినట్టు ఈ స్థలంలో కుమ్మరించి పెట్టాడు. సో ద మూమెంట్ మీ ఆల్టర్స్ ఇక్కడ, మీ ఆఫరింగ్స్, మీ గిఫ్ట్స్, దట్స్ నాట్ ఆఫరింగ్, యువర్ గిఫ్ట్, యువర్ క్రిస్మస్ గిఫ్ట్, ఈ ఆల్టర్ టచ్ అవ్వగానే యు ఆర్ పికింగ్ దమ్ సూపర్ న్యాచురల్ పవర్. సో బిఫోర్ దట్ లెట్స్ డైవ్ ఇన్ టు వన్ వర్డ్, ఒక వర్డ్ తీసుకొని దెన్ విల్ ఎంటర్ ఇన్ టు హిస్ కోర్ట్స్. ఓకే, మాథ్యూ చాప్టర్ 2, మత్తయి సువార్త 2:8 చూద్దాం. మత్తయి సువార్త 2:8. యు సీ, దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ పవర్ఫుల్ ఆల్టర్. యూ విల్ అండర్స్టాండ్. ఒకసారి అర్థమవుతే ఇక్కడ నుంచి సూపర్ న్యాచురల్గా మీరు తీసుకుపోయే పవర్ మీ ఫింగర్ టిప్స్ మీద నిలబడతాది. అండర్స్టాండ్ ది స్క్రిప్చర్ ప్లీజ్, అండర్స్టాండ్ ది స్క్రిప్చర్స్ ప్లీజ్. మత్తయి సువార్త 2:8. ప్లీజ్ సెటిల్ డౌన్, కొంచెం రిలాక్స్ కూర్చోండి. ప్లీజ్ ఫోకస్ ఆన్ ద వర్డ్. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకోగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపినాం. వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. 10, వారు ఆ నక్షత్రము చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి
బంగారమును సాంబ్రాణి బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. వర్స్ 10 and 11 మళ్ళొకసారి చూద్దాం. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తరువాత హేరోదు నద్దుకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. వర్స్ 10, 11, 12 ఇంగ్లీష్లో చూద్దాం. వెరీ పవర్ఫుల్ ఆల్టర్, వెరీ వెరీ పవర్ఫుల్ ఆల్టర్. ఇఫ్ యూ అండర్స్టాండ్, మీకు అండర్స్టాండింగ్ దేవుడిచ్చాడని నేను నమ్ముచున్నాను. ఇది మనము రెగ్యులర్గా తీసుకునే ఆఫరింగ్ కాదు. ఇది మనము క్రీస్తు యేసు ప్రభు నిజంగా జన్మించారని క్రియల రూపంలో మార్చినటువంటి ఆల్టర్. వాట్ గాడ్ హ్యాస్ ప్లేస్డ్ ఇన్ దిస్ ప్లేస్, యు మస్ట్ పిక్ వైజ్లీ. ఓకే, రైట్? ద లార్డ్ హ్యాస్ ప్లేస్డ్ సంథింగ్. ఈ ఆల్టర్ మీద దేవుడు కొన్ని ప్లేస్ చేశాడు. ఐ విల్ షో యూ దట్ స్క్రిప్చర్, దెన్ యూ విల్ సీ. కమ్ ఆన్. Matthew chapter 2 verse 10. When they saw the star, they rejoiced with exceeding great joy. Verse 11. And when they were come into the house, they saw the young child with Mary his mother, and fell down and worshipped him. And when they had opened their treasures, they presented unto him gifts, gold and frankincense and myrrh. And being warned of God in a dream that they should not return to Herod, they departed into their own country another way. All right, verse 11. And when they were coming to the house, then valleppudaithe house loki intiloki vacharo. That was the house of God. ఎక్కడైతే మేరీ జోసెఫ్ ఉన్నారో అక్కడ దేవుడు యేసుప్రభువారు ఉన్న ప్లేస్ అది. ఆ ప్లేస్లో వాళ్ళు దేవుని మందిరానికి రాగానే, దేవుడు ఉన్న ప్లేస్కి రాగానే వాట్ హ్యాపెన్, రీడ్ ఇట్. When they were into the house, they saw the young child with Mary his mother. And fell down and worshipped him. And fell down and they fell down and వాళ్ళు సాగిలపడి అతనికి వర్షిప్ చేశారు. మనం ప్రతిసారి ప్రతి సండే చేస్తాము, లేదంటే మనకి టైం ఉన్నప్పుడు చేస్తాం ద సేమ్ థింగ్. ఇప్పుడు వరకు మనం చేసింది కూడా అదే. వాట్ ఈజ్ నెక్స్ట్? సాగిలపడి అతనికి మొక్కారు. ఇప్పుడు దాకా మనం వర్షిప్ చేశాం. బట్ వన్స్ యేసుప్రభు వారు ఉన్న ప్రజెన్స్లోకి నువ్వు ఎంటర్ అయితే, సాగిలపడి మొక్కి వర్షిప్ చేసిన తర్వాత ఏం చేయాలి? వాట్ ఈస్ దాట్? దే సా ద యంగ్ చైల్డ్ విత్ మేరీ హిస్ మదర్ అండ్ ఫెల్ డౌన్ అండ్ వర్షిప్ హిమ్. అండ్ వెన్ దే హడ్ ఓపెన్ దేర్ ట్రెజర్, లుక్ ఎట్ దిస్, లుక్ ఎట్ దాట్, దే హావ్ ఓపెన్డ్ దేర్ ట్రెజర్స్. సీ, దగ్గర దగ్గర వీళ్ళు తూర్పు దేశ ఇండియా నుంచి వెళ్ళారు వీళ్ళ సైంటిస్టులు. ఇక్కడ నుంచి బంగారము, బోలము, సాంబ్రాణి ఒంటెల మీద, రథాల మీద పెట్టుకొని వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు క్యారీ చేస్తూ వాళ్ళ యొక్క ట్రావెల్కి సరిపడా ఫుడ్కి మెటీరియల్ అన్నిటికీ పెట్టుకున్నారు. కానీ ఎక్కడ కూడా దేవుడికి పట్టుకుపోయింది వాళ్ళు ఖర్చు చేయలే. సో వాళ్ళ జర్నీ అంతా కూడా టు మీట్ జీసస్, వాళ్ళ జర్నీ అంతా కూడా క్రిస్మస్ వైపు సాగింది, వాళ్ళ జర్నీ అంతా కూడా బర్త్ ఆఫ్ జీసస్ వైపు సాగింది. సో ఆ జర్నీలో ఎక్కడ కూడా వాళ్ళ ట్రెజర్స్ ఓపెన్ చేయలే. ఈ లైఫ్ అంతా కూడా ట్రెజర్స్ ఎక్కడన్నా ఓపెన్ చేయాల్సి వస్తే ఇట్ షుడ్ బి జీసస్. ఒక వ్యక్తి జీవితంలో యేసు ప్రభువారు జన్మిస్తే ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే, నీ దగ్గర ఉన్న
అర్థన్ వెజల్స్ మట్టి ఘట్టములో ఉన్నటువంటి ఈ మట్టి ద్వారా సంపాదించిన ఏ ట్రెజర్ ఉన్నా అది సూపర్ న్యాచురల్ టచ్ అయితే కానీ దాన్ని నిజమైన క్రిస్మస్ మనం అనలేము. ఇట్ హ్యాస్ టు మీట్ సమ్ హౌ సమ్వేర్. ఇట్ షుడ్ బి ద క్రిస్మస్. ద డే యువర్ ట్రెజర్స్ ఓపెన్డ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్, యేసుప్రభు వారి పాదముల దగ్గర ఎప్పుడైతే నీ ట్రెజర్స్ ఓపెన్ అయితే దట్ ఈజ్ వేర్ యూ సీ ద రియల్ క్రిస్మస్. ఓకే, నౌ రీడ్ ద సేమ్ లైన్ ప్లీజ్. And fell down and worshipped him. And when they had opened their treasures, when they have opened their treasures, you see, వాళ్ళకి ఇప్పటివరకు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు కానీ వాళ్ళు ఓపెన్ చేయలే. దే నో రైట్ పర్సన్ ఎవరో తెలుసు, రైట్ ఆల్టర్ ఏదో తెలుసు వాళ్ళకి, అందుకని వాళ్ళు జ్ఞానులు అని పిలువబడ్డారు. ఇఫ్ యు ఆర్ ఎ వైజ్ మ్యాన్, అండర్స్టాండ్ టుడేస్ ఆల్టర్, ఇఫ్ యు ఆర్ ఎ వైజ్ మ్యాన్ వైజ్ ఉమెన్ అండర్స్టాండ్, హ్యావ్ యు ఎవర్ ఓపెన్డ్ యువర్ ట్రెజర్స్ ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్ బికాస్ దిస్ ఈస్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని మందిరం దగ్గర ద డే యు ఓపెన్ ద ట్రెజర్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ యువర్ క్లోజ్ ట్రెజర్స్, నాట్ వాట్ యూ హ్యావ్ ప్రిపేర్డ్ టు గివ్. దేవునికి ఇవ్వడానికి ఏం ప్రిపేర్ అయ్యొచ్చావన్నది కాదు ఇక్కడ. ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఓపెన్ చేయనటువంటి ఒక ట్రెజర్ ఓపెన్ చేస్తే వాట్ హ్యాపెన్ రీడ్ ఇట్. యు సీ, వాళ్ళ లాంగ్ జర్నీలో ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ జర్నీ, ఈ 2 ఇయర్స్ జర్నీలో ఒక్కసారి కూడా ఓపెన్ చేయలేదు, వాళ్ళ పర్సనల్ ఖర్చు కోసం వాడలేదు. అది దట్ ప్రిజర్వ్డ్ ఫర్ గాడ్ సిన్స్ ఇయర్స్ దేవర్ స్టోరింగ్ ఆ స్టోరీస్ ఇయర్స్ నుండి పెట్టారు వాళ్ళు, ఓన్లీ ఫర్ ద బర్త్ ఆఫ్ జీసస్, ఓన్లీ ఫర్ క్రిస్మస్. దిస్ ఈస్ వై ఐ ఆస్క్డ్ సమ్ పీపుల్ లాస్ట్ ఇయర్, 2 ఇయర్స్ నుండి చెబుతున్నా మీ గెల్ల గురుగులు, మీరు 1 ఇయర్ అంతా చేసి పెట్టుకొని ప్రభు పాదాల దగ్గర అత్తరు బుడ్డి పగలగొట్టినట్టు పెట్టండి. కమాన్ వాళ్ళు ఏం చేశారు ఆ బర్త్డేకి చెప్పాలి, చెప్పండి. ద ప్రెజెంటెడ్ చెప్పాలి గిఫ్ట్స్. ఓ ఓ రీడ్ ఇట్. వెన్ దే హ్యాడ్ ఓపెన్ ద ట్రెజర్స్ అతనికి బాలుడు Jesus, a 2 years boy, but what they have seen was the presence of God. But what happened once altar degra gifts presence cheyangane, remember they have never even touched valla jernanta ekkad touch cheyani oka precious gift Jesus ki teesukocharu. That was the gold. That was the gold as a gold offering. These people are so powerful. They presented unto him gifts. Gold and frankincense and myrrh. Maximum manamu bharyalaki bartalaki edaina birthday la alante the precious thing we'll give secretly, nobody knows that, evariki cheppam kuda. విల్ గివ్ ఇట్ టు మీ వైఫ్కి కానీ లేదంటే మీ ఫియాన్సీకి కానీ మీ కాబోయే భార్యకి భర్తకి ఇస్తాం. లవర్ సంగతి అది నేను చెప్పలేను, నా వల్ల కదా అది. రీడ్ ఇట్. బట్ యూ పే సంథింగ్ రైట్. నువ్వు ఎప్పుడు ఓపెన్ చేయనటువంటి నీ హార్ట్ ఓపెన్ చేస్తే వాట్ హ్యాపెన్, హియర్ కమ్స్ అన్ ఆల్టర్. రిమెంబర్ దట్ స్క్రిప్చర్ ఫర్ ఎవర్. కమాన్ Verse 12. And being warned of God. Look at this. After opening of hidden treasures, while earthly vessels lonadi hidden treasures teesi eppudaithe aina padamul daga altar meeda pettagane what happened, being warned of God in a dream that they should not return to Herod. You see,
హేరోదు ఆల్రెడీ చెప్పారు మీరు వెళ్ళి కనుక్కోండి మాకొచ్చి చెప్పండి మేము వచ్చి పూజిస్తామని చెప్పారు. బట్ దే వర్ వార్న్డ్ ఇన్ ద డ్రీమ్. ఈవెన్ వాళ్ళ డ్రీమ్ కూడా దేవుడు టేక్ ఓవర్ చేశాడు. ఈవెన్ దేవుడు కమ్యూనికేట్ చేసే విధానం వాళ్ళ స్పిరిట్ సోల్ అండ్ బాడీలోకి పెనెట్రేట్ అవ్వడానికి వాళ్ళ హిడెన్ ట్రెజర్స్ ఓపెన్ చేయగానే ద మూమెంట్ దే ఆర్ గిఫ్ట్ టచ్డ్ ద ఆల్టర్ దేవర్ వాండ్. యూసి మీరు వచ్చిన ఇంటికా నుంచి మీ జనరేషన్ నుంచి మీరు ట్రావెల్ అయ్యి ఇక్కడ దాకా వచ్చారు. బట్ ఇక్కడ నుంచి గిఫ్ట్ టచ్ అయిన తర్వాత రిటర్న్ వెళ్ళేటప్పుడు సేమ్ వేలో సేమ్ హైవేలో సేమ్ పాత్లో మళ్ళీ వెళ్ళకోకుండా ఈ ఆల్టర్ అనేది వార్నింగ్ ఇస్తుంది. ఏమనంటే మీరు హేరో దగ్గరికి మళ్ళీ పావర్టీలోకి మీరు ఈ క్రిస్మస్ నుండి మళ్ళీ వెనక్కి వెళ్ళేటప్పుడు వెళ్ళరు. యూఆర్ నాట్ గోయింగ్ బ్యాక్ ఇన్ ద సేమ్ వే సేమ్ పాత్ సేమ్ ఓల్డ్ డ్రెస్ ఓల్డ్ క్లాత్ బికాస్ యూ హ్యావ్ టచ్ ద ఫీట్ ఆఫ్ గాడ్. రీడ్ ఇట్ సార్. And being warned of God in a dream, that they should not return to Herod. Return to? Herod. So you are not going back to same king. So you changed your king. నీ రాజును మార్చావు, నీ ఎమ్మెల్యేని మార్చావు, ఎంపీని మార్చావు, నీ బిజినెస్ మారింది, ఫినాన్సెస్ మారి, ఎవ్రీథింగ్ దేవుని హస్తంలో పెట్టారు. యూసి డ్రీమ్స్ని దేవుడు హైజక్ చేసి వాళ్ళ మైండ్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క రూట్స్ మార్చాడు. యూసి ఇక్కడ నుంచి మీరు ఈ క్రిస్మస్ ఆల్టర్ టచ్ చేసిన తర్వాత వెనక్కి వెళ్ళేటప్పుడు మీరు రేపు ఎల్లుండి వచ్చే నెల నుంచి టేక్ ఓవర్ చేసే ప్రతి ప్రాజెక్టు ఇక్కడ పిక్ చేసిందని ఆల్టర్ తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాలి. యువర్ పాత్స్ ఆర్ డిసైడెడ్. యూ విల్ చూజ్ రైట్ థింగ్స్, కార్స్, మెటీరియల్స్, హౌసెస్, బిజినెస్, ఎనీథింగ్ వన్స్ యూ పిక్ ద సూపర్ న్యాచురల్ గిఫ్ట్. ఇక్కడ నుంచి నువ్వు టచ్ చేసి పట్టుకొని పోయేది వాట్ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఫర్ యూ. నీకు భవిష్యత్తులో ఏమేమి జరగబోతుందో అది ఆల్రెడీ ఇక్కడ ప్యాకేజెస్ దేవుడు గిఫ్ట్ పూర్వకంగా నీకు స్పిరిచువల్గా మెంటల్గా సైకలాజికల్గా దేవుడు డిపాజిట్ చేస్తున్న రిటర్న్ గిఫ్ట్. అది యూ కెన్ హానర్ గాడ్, దట్స్ ద రిటర్న్ గిఫ్ట్. రిటర్న్ గిఫ్ట్లో దేవుడు హీ వాంట్ దెమ్. నో, యూ విల్ నాట్ గో బ్యాక్. యూ విల్ పిక్ ద రైట్ థింగ్, ప్రీషియస్ థింగ్, గుడ్ థింగ్స్, ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. ఐజయా 60:6, యెషయా గ్రంథం 60:6. యెషయా గ్రంథం 60:6 చూద్దాం. Yeah, please read it, sir. Isaiah chapter 60:6. The multitude of camels shall cover thee. The dromedaries of Midian and Ephah, all they from Sheba shall come. They shall bring gold and incense. And they shall show forth the praises of the Lord. Look at this. This was the prophecy. ఈ ప్రొఫెసీస్ ని ఎప్పుడైతే వాళ్ళు ఫుల్ఫిల్ చేశారో వాళ్ళ రూట్ మారిపోయింది. మళ్ళీ వినండి. ఐజయా ఆల్రెడీ ప్రొఫెసై చేశాడు. ఆ ప్రొఫెసీస్ ని ముగ్గురే చాలామంది వైజ్ మ్యాన్లు సైంటిస్టులు బయలుదేరారు ఆ నక్షత్రం చూసి, కానీ ఫైనల్గా రీచ్ అయింది ముగ్గురే. సో ఆ ప్రొఫెసీని ఆ ప్రవచనాన్ని పిక్ చేసుకుంది చాలామంది, కానీ రీచ్ అయింది ముగ్గురే. ద సేమ్ వే ఈరోజు దేవుడు ఇక్కడ ఏమన్నాడంటే ఒంటెల సమూహము మిద్యాన్ ఎఫైల్ ఎయిఫాల లేత ఒంటెలను నీ దేశం మీద వ్యాపించను. యూసి వాళ్ళు ఒంటెల మీద బంగారం వెండి తీసుకొచ్చారు. దే ఓపెన్ దేర్ హిడెన్ ట్రెజర్స్. దట్స్ యువర్ హార్ట్. I pray that in the name of Jesus, I speak life to this altar.
మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళేటప్పుడు జీవము లైఫ్ పట్టుకొని వెళ్తారు. మరణకరమైన మార్గం నుండి వచ్చావు, మళ్ళీ వెనక్కి పోవు. అప్పుల్లో నుండి వచ్చావు, మళ్ళీ పోవు. రోడ్డు మారుతుంది. చేంజ్ యువర్ రూట్ బై ప్రజెంటింగ్ యువర్ గిఫ్ట్ అండ్ పిక్ దిస్ ప్రొఫెసీ. ఈ ప్రొఫెసీని వాళ్ళు పిక్ చేసుకొని చేశారు, ఇదే ప్రొఫెసీని ఇప్పుడు మనం ఇస్తున్నాం. అది పిక్ చేసుకొని పో. యు నెవర్ సీ ద సేమ్ బిహేవియర్. దట్ ఇన్ఈక్విటీ హ్యాస్ బీన్ రిమూవ్డ్. నౌ ఇట్స్ టైమ్ టు హానర్ అవర్ గాడ్. బంగారము, సాంబ్రాణి, భోలము, యూ కెన్ హానర్ గాడ్ విత్ యువర్ ట్రెజర్స్. ఎస్, యూ కెన్ ప్లే అ సాంగ్ బ్రదర్. బ్రదర్ ప్లే అ సాంగ్. యాజ్ దే ఆర్ ప్లేయింగ్ సాంగ్, నో ఈ కమ్ హియర్, రిమూవ్ దిస్ ఆల్ దీస్ థింగ్స్. లెట్స్ ప్రజెంట్ యువర్ గిఫ్ట్ అండ్ మీ గిఫ్ట్స్ ప్రజెంట్ చేసి యూ కెన్ స్టాండ్ దేర్. గాడ్ ఈజ్ పోరింగ్ అపాన్ యూ ద రూట్స్, వేస్, హైవేస్, వాట్ ఎవర్ యూ చూస్. నీ మైండ్లో చూస్ చేసుకున్నది కంప్లీట్గా మారుతుంది. సేమ్ బిజినెస్ చేస్తావు బట్ రూట్ అది కాదు. సేమ్ అన్నీ ఉంటాయి కానీ అది రూట్ కాదు. ఎవ్రీథింగ్ రూట్ కాజ్ ఆ వేర్లు మొత్తం మార్చేస్తాడు. యు సీ, ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, టేక్ యువర్ గిఫ్ట్. మీ ట్రెజర్స్ ఓపెన్ చేయండి. వాట్ యూ హ్యావ్ ప్రిపేర్, మీరు ఏది ప్రిపేర్ అది కాదు. ఐఎమ్ టెల్లింగ్ వన్స్ అగైన్, దిస్ ఈజ్ కంప్లీట్లీ ప్రొఫెసీ. దిస్ ఈజ్ కంప్లీట్లీ గిఫ్ట్. ఇందాక సిస్టర్ అపర్ణ గారు చెప్తున్నారు హెల్త్ ఆర్డర్ గురించి. ఆ రోజు ఆమె సిస్టర్ ఇక్కడ ఆల్టర్ పెట్టి వెళ్ళారు. ఐ పిక్ దట్ మీ అండ్ మై వైఫ్, నేను మా వైఫ్ ప్రార్థన చేశాం. బట్ ఈరోజు ఆమె చెప్పిన సాక్ష్యం నిలకడగా నిలబడిపోయింది. వా, వాట్ ఏ టెస్టిమనీ, వాట్ ఏ టెస్టిమనీ, వాట్ ఏ టెస్టిమనీ. వన్ పర్సన్ ఈజ్ ఇనఫ్ టు రిసీవ్ మిరకల్. వా, వన్ పర్సన్ ఈజ్ ఇనఫ్. ఏ క్రిస్మస్ గిఫ్ట్, ఏ క్రిస్మస్ గిఫ్ట్ వీఆర్ ప్రజెంటింగ్ అక్కకి. ఫాదర్, టేక్ యువర్ చిల్డ్రన్, మీ పిల్లల్ని, మీ పిల్లలు ఉంటే మీ పిల్లలతో రండి, చిన్నపిల్లలు అంటే వెతుకొని రండి. రూట్ మారుతుంది. మీ డ్రీమ్స్ని హైజాక్ చేస్తాడు దేవుడు, వార్నింగ్ చేస్తాడు. వార్నింగ్ ఏంటంటే రాంగ్ వేలో పోవు, రైట్ వేలో వెళ్తావు. సో దేవుడు నెక్స్ట్ ఇయర్ ఏ రూట్లో వెళ్ళాలి, ఏ ఇంట్లోకి వెళ్ళాలి, ఏ ఇంటికి కొనవాలి, ప్రతి ఒక్కటి, ఎవ్రీథింగ్ ఈ ప్లేస్ దిట్. అక్కడ రూట్ ఆల్రెడీ ఉన్నది. ఆల్ యూ నీడ్ డైరెక్షన్స్. సో ద లార్డ్ విల్ డైరెక్ట్, ద స్పిరిట్ విల్ డైరెక్ట్ యూ. ద స్పిరిట్, నేను మనం 5 రోజు చెప్పాను, స్పిరిట్ డైరెక్షన్స్. పిలుపుని, ఏలియాని స్పిరిట్ తీసుకొని రూట్ మ్యాప్ వేసింది. ద సేమ్ వే ద స్పిరిట్ ఈజ్ కమింగ్ అపాన్ యూ. మరియ గర్భం ఎలా ధరించిందంటే పురుషుడు సహాయం లేకుండా, అంటే మనిషి హెల్ప్ లేకుండా గర్భం ధరించింది. ఓన్లీ ద హోలీ స్పిరిట్ కెన్ డూ దట్. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ కమింగ్ అపాన్ అస్ లైక్ ఎనీథింగ్. 2022 రూట్స్, మన వేర్లు మారుతాయి, మన దారులు మారుతాయి, మారినాయి అంతే. దిస్ ఈస్ ద వార్నింగ్. ఐఎమ్ టెలింగ్ దిస్ ఈస్ ద వార్నింగ్ టు యువర్ స్పిరిట్. దిస్ ఈస్ ద గిఫ్టింగ్ మూమెంట్. 2-3 సంవత్సరాలు మోసుకొని వచ్చిన ట్రెజర్స్ అవి. ఏంజలిన్, కమ్ హియర్, బ్రింగ్ మై చైల్డ్. ఐ వాంట్ టు హానర్ మై గాడ్. It's not matter of my money. It's not matter of my heart. It's matter of my heart. There is nothing. Devi koda naku. Father, in the name of Jesus, I present my family before you. And you know my heart. You have blessed me like anything. Rodla meeda tirigevanni. Adugulu pattukoni tirigevanni. గొర్రెల కాపరిగా దావీదున్నట్టు తీసుకుని వచ్చావు. ఐ హావ్ నథింగ్ లెఫ్ట్ విత్ మీ. యు నో మై హార్ట్, యు నో మై హార్ట్, యు నో మై ట్రెజర్స్. ఈ ట్రెజర్స్ నువ్వే ఇచ్చావు. ఈ బంగారం నువ్వే ఇచ్చావు, గోల్డ్ నువ్వే ఇచ్చావు, సిల్వర్ నువ్వే ఇచ్చావు, డబ్బులు నువ్వే ఇచ్చావు, ఈ వస్త్రములు నువ్వే ఇచ్చావు, చర్చ్ నువ్వే ఇచ్చావు, చర్చ్ మెంబర్స్ నువ్వే ఇచ్చావు. నీ దగ్గరకు వచ్చి కూడా నా ట్రెజర్స్ ఓపెన్ చేయకపోతే హూ కెన్ డైరెక్ట్ మై పాత్స్? హూ కెన్ డైరెక్ట్ మై పాత్ ఎక్సెప్ట్ గాడ్?
I believe God, He can change my directions. Change my direction. Change my paths. Change my route. Change my life. Change my life. Change my life. All I need this Christmas, change my roots. Christmas అనేది నీ దారులను మారుస్తుంది. క్రిస్మస్ అనేది నీ రూట్స్ మారుస్తుంది. క్రిస్మస్ అనేది మళ్ళీ హెరోద్ దగ్గరికి తీసుకుపోయేది కాదు. క్రిస్మస్ అనేది హెవెన్కి లీడ్ చేస్తుంది. హెవెన్లీ మెంటాలిటీ, హెవెన్లీ ఫీలింగ్, హెవెన్లీ డెవలప్మెంట్స్, స్పిరిట్ డైరెక్షన్స్. మాటలతో నా హృదయం నిండబడదు. వర్డ్స్ కాదు, క్రియలు, క్రియలు, క్రియలు. I need your presence, Lord. Father, you raised me up. ఎందుకు లేని నన్ను ఇక్కడికి తీసుకొచ్చా? ఎంచబడిన మార్గంలో నన్ను ఇక్కడ కూర్చోబెట్టా. నీ మాటలను మాట్లాడడం నేను సరిపోను, నిన్ను వివరించడం నా వల్ల కాదు. Put your power in my mouth. Let God flow. I surrender my family. నా భార్య నా పిల్లల్ని నీకు అప్పచెప్తున్నాను. మాకు నీవే ఇంపార్టెంట్. మాకు డబ్బు, ఈ ఆస్తులు, అంతస్తులు, ఈ బంగారం ఇంది కాదు. Because you are the spirit that can control everything. You are the first place in my heart. Let God be first. ఒక్కసారి వాళ్ళు ట్రెజర్స్ ఓపెన్ చేయగానే, ఒక్కసారి వాళ్ళు ట్రెజర్స్ ఓపెన్ చేయని గిఫ్ట్స్ ప్రజెంట్ చేయడమే వార్నింగ్స్, డైరెక్షన్స్. థ్యాంక్ యూ మై గాడ్, థ్యాంక్ యూ మై ఫాదర్. ఓ క్రిస్మస్ నా రూటును మారుస్తుంది. క్రిస్మస్ నాకు డైరెక్షన్స్ ఇస్తుంది. ఓ గిఫ్ట్స్ ప్రజెంట్ చేస్తే ఒంటెల మీద రాష్ట్రాలు దాటి వచ్చిన, దేశాలు దాటి వచ్చిన ట్రెజర్స్ ఓపెన్ అయ్యాయి. ద సేమ్ వే లెట్ గాడ్ బి హానర్డ్ ఇన్ ద సేమ్ ఐ హానర్ మై గాడ్ జీసస్. థ్యాంక్ యూ. ఫర్గివ్ మై ఇన్క్విటీ, టేక్ అవే డిసీజెస్ ఫ్రమ్ ఇట్స్. నా చర్చ్ తరపున ఈ గిఫ్ట్ నీకు ఇస్తున్నా. చర్చ్ ఫ్యామిలీస్ తరపున నీకు హానర్ చేస్తున్నా. సాగిలో పడి నీకు మొక్కుచున్నాను. నా ఫ్యామిలీని, నా సీజేసీఎం ఫ్యామిలీని ఇందులో ఏ ఒక్కరు మిస్ అవ్వడానికి వీల్లేదు. ఏ చిన్న పిల్లవాడితో సహా సీజేసీఎంలో ఒక్కరు కూడా, వీఆర్ గాడ్స్ ఫ్యామిలీ. నా భార్య పిల్లలంతా మీరందరూ నాకు అంతే. మీరు లేకపోతే ఈ మినిస్ట్రీ లేదు. ఏ యవన బిడ్డ, ఏ యవన స్త్రీ, ఏ కుటుంబం లేకుండా ఈ మినిస్ట్రీ లేదు. ఐ హానర్ గాడ్ లైక్ నెవర్ ఎవర్ బిఫోర్. జీసస్ ఆఫ్ నజరేత్. ఏంజలిన్, యు రిమూవ్ దట్ రింగ్. దేవుడితో ఈరోజు మనం ఎంగేజ్ అవుతున్నాం. దేవుడు మన ఇద్దరిని భార్యాభర్తగా చేశాడు. వి ప్రెజెంట్ అవర్ గోల్ టు గాడ్. We honor you, Lord. Let God be glorified all our life. Let God be glorified. ఏ మనిషికి విలువ పెట్టను నేను, దేవుడికి పెడతానన్న హార్ట్ మనలో నిలబడిపోనుగాక. Now you are all invited to present before God your altars. You come and honor your God. మీ ఫ్యామిలీస్తో మీరందరూ వచ్చి దేవుని హానర్ చేయండి. క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ spirit directions. Let God be glorified from this altar. We are picking roots, directions. Let God direct our paths. We pay all our gracious, precious, important things in the name of Jesus. We decree and declare, let God be glorified, magnified. Thank you, Jesus. We honor you, Lord. We honor you. We dedicate our family. Please, families, come forward. ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్యామిలీతో వచ్చి మీరు దేవుణ్ణి ఇక్కడ హానర్ చేయండి. మీ లవ్ గాడ్, దేవుడు మీ ఫస్ట్ లవ్.
దేవుడు మీ లవర్, నీ భార్య కంటే ఎక్కువ, నీ పిల్లల కంటే ఎక్కువ దేవుడు మీ ట్రెజర్స్ ఓపెన్ చేసి దేవుని అక్కడ పెట్టండి. యు హానర్ గాడ్. లెట్ గాడ్ బి మ్యాగ్నిఫైడ్ అపాన్ అవర్ ఫ్యామిలీస్. ఓ మా భార్య భర్తల కావనెంట్ మేము నీ పాదాల దగ్గర పెట్టాం. ప్లీజ్ యాక్సెప్ట్ అవర్ ఆఫరింగ్ లార్డ్. మా ట్రెజర్స్ ఓపెన్ చేస్తున్నాం. ప్లీజ్ మా డైరెక్షన్స్ కావాలి. మేము ఎలా బ్రతకాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఈ సమస్య నుండి ఎలా బయటికి రావాలి, మళ్ళీ హేరోదు దగ్గరికి వెళ్ళకోకుండా, మళ్ళీ అప్పులలోకి వెళ్ళకుండా, మళ్ళీ ఆర్థిక సంబంధమైన విషయంలో, మళ్ళీ ఇక ఈ రాజు ముందు ఓపెన్ చేయకపోతే ఈ ట్రెజర్స్, ఈ లైఫ్ ఇంకెవరి దగ్గర, ఎర్తనల్ వెజల్స్, మట్టి కట్టాల దగ్గర మీరు ఓపెన్ అవుతారేమో గిఫ్ట్స్ తోటి. బట్ ఇట్స్ టైమ్ టు ఓపెన్ యువర్ సెల్ఫ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. జీసస్ ఈజ్ అవర్ కింగ్, హీఈస్ అవర్ లవర్, హీఈస్ అవర్ పార్ట్నర్, హీఈస్ అవర్ ప్రీషియస్ గాడ్, ఓన్లీ గాడ్, ఓన్లీ గాడ్, ఓన్లీ గాడ్. మై గాడ్, మై గాడ్, మై గాడ్, మై గాడ్, మై గాడ్. దేవుడు హెల్ప్ చేస్తాడు. హీ కేమ్ డౌన్ టు హెల్ప్ మీ, డైరెక్ట్ మీ. నాలో మంటి కట్టంలో దాచిపెట్టమని ఆ దేవుడు బయటకు వచ్చునుగాక. దెర్ ఇస్ నథింగ్ ఇంపార్టెంట్. నా రూట్స్, నా దారులు మారాలి. మేజర్గా నా డైరెక్షన్ మారాలి, నా మైండ్ సెట్ మారాలి. నా డ్రీమ్స్ టేక్ ఓవర్ చేయి, హ్యాక్ చేయి. నా పాత్స్ హ్యాక్ చేయి, నన్ను డైరెక్ట్ చేయి. పిలుపుని కొనుపోబడినట్టు కొనుపోవు. సువార్త ప్రకటించడానికి, బ్యాప్టిజం ఇవ్వడానికి, జనాలకు ప్రీచింగ్ చేయడానికి, వాక్యం అర్థం కాని వారికి అర్థం చేసేటట్టు. ఓ జీసస్, ఓ జీసస్. ఏలియను కొనిపోయినట్టు మ్యాంటిల్స్ పడినప్పుడు యొర్దన్ చీల్చబడ్డట్టు, లెట్ దిస్ హ్యాపెన్ ఇన్ దిస్ మినిస్ట్రీ. లెట్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ పిక్ ద రైట్ థింగ్. మీ ఫ్లెష్లీ డీడ్స్, మీ శరీరమును చీల్చుకొని మీ స్పిరిట్ మ్యాన్ ఓవర్టేక్ చేయగలిగే ఆ గిఫ్ట్స్ ప్రజెన్స్ చేయండి. గాడ్ విల్ డైరెక్ట్ యూ. నో బడీ ఈజ్ ఫోర్సింగ్ యూ. ఎవరెవరిని ఫోర్స్ చేయట్లేదు. యు కమ్ అండ్ నీల్ డౌన్, యు ప్రే ఎట్ ద ఆల్టర్ అండ్ బ్రింగ్ యువర్ చిల్డ్రన్, ఆర్డైన్ దెమ్. దట్స్ ద ప్రీషియస్ మూమెంట్ ఇన్ అవర్ లైఫ్. ఈ క్రిస్మస్ మళ్ళీ రాదు. ఓన్లీ వన్ టైమ్. ఓపెన్ యువర్ ట్రెజర్స్ అండ్ గివ్ ఇట్ టు గాడ్ అండ్ సీ. యువర్ డైరెక్షన్స్, యువర్ పాత్స్, ప్రీవియస్ పాత్స్ అన్ని మారుతాయి. వెనక్కి వెళ్ళే దారులు ఆగిపోతాయి. క్లోజ్డ్ డోర్స్, ఆయన తెరవగా ఎవడు ముయ్యలేడు, ఆయన మూస్తే ఎవడు తెరవలేడు. దేవుడు మళ్ళీ హేరోజు దగ్గరికి వెళ్ళకోకుండా డోర్స్ క్లోజ్ చేసి మళ్ళీ హెవెన్ రూట్స్. గాడ్ విల్ డైరెక్ట్ యూ, హోలీ స్పిరిట్ విల్ డైరెక్ట్ యూ, అండ్ ద లార్డ్ విల్ డైరెక్ట్ యూ. ఓ నా రూట్స్, నా పాత్స్, నా డైరెక్షన్స్ అన్ని దేవుడికి హ్యాండ్ అవుట్ చేస్తున్నా. Let God be glorified and magnified in the name of Jesus. Please one by one randi. We have no time. Please come forward. Okavela evaraina prepared lekapothe 31st night ki prepare avandi, no problem. If you are not prepared to honor God, please, you still have time. 31st night ki meer inga prepare avochu. Mee daggaron at least meeku oka covenant pettukondi, oka nibandhana pettukondi. This is the right time to honor your precious lover, your God, your savior, the born, he was born on this earth. Thank you Jesus. Failed situations, avanni doors devudu close chestunnadu. You must believe that, you must believe that the God is honoring him and respecting your family. Me offering, me rich a gift meeda meer క్రిస్మస్ గిఫ్ట్ అని రాయండి, సో దట్ ఐ కెన్ సెపరేట్ ఇట్. క్రిస్మస్ గిఫ్ట్ అని రాసి పెట్టండి. ఇట్స్ టైమ్ టు హానర్ గాడ్, ఇట్స్ టైమ్ టు హానర్ గాడ్. దయచేసి మర్చిపోదు ఆ గిఫ్ట్ మీద పేరు రాసి పెట్టండి, లేదంటే నాకు అర్థం కాదు అది. ప్లీజ్ మేక్ ఇట్ యు ప్రే. నెక్స్ట్ వేరే కుటుంబానికి ప్లేస్ ఇవ్వండి. మీరు వెళ్ళి అక్కడ కూర్చోసి మీరు మళ్ళీ ప్రేయర్ చేసుకోండి. ఇక్కడ 1 మినిట్ ప్రేయర్ చేసుకోండి, నెక్స్ట్ ఫ్యామిలీకి ప్లేస్ ఇవ్వండి. క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ చేంజింగ్ ద రూట్స్. మనం బట్టలు, వస్త్రములు ఎలా అయితే కొత్తగా కొనుక్కొని మార్చుకున్నామో,
సేమ్ వే దేవుడు రూట్స్ మార్చేస్తాం. బట్ రిమెంబర్ ద ట్రెజర్స్. ఇప్పటివరకు క్యారీ చేయని ఇవ్వని ట్రెజర్స్ ఓపెన్ చేయండి, మిగులు బాటు ఉండిపోతుంది. ఎవ్రీథింగ్ ఎర్త్లీ సంబంధం, ఎర్త్కి సంబంధించినవన్నీ కూడా చూడండి. వైర్లు ఉన్నాయి చూడండి అక్కడ. ఫ్యామిలీస్ ప్లీజ్. Place of altar is changed, and everything will be under control. Meeku devudu cheppina reethiga you moved by the spirit, and remember, and if you are not prepared, okay, prepare ayyakapothe 31st agnik time undi, and 2022 loki next year loki enter ayyatappudu the spirit will direct your paths. Let me give you one scripture, then I'm closing. 1 John chapter 3 verse 8 chuddam. 1 John chapter 3 verse 8. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు, కనుక పాపం చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యను. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజము నిల్చును, కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపము చేయ చాలడు. For the devil sinned from the beginning. For this purpose the Son of God was manifested. For this purpose, the mission of Jesus Christ,
ఈ భూమి మీద యేసుప్రభు యొక్క మెయిన్ విజన్ మిషన్ ఏమన్నా ఉందంటే, ఎందుకు ఆయన హీ మేనిఫెస్టెడ్ అని ఉంది, మనందరం సెలబ్రేట్ చేసుకునే హిస్ బర్త్, ఏ ఫిజికల్ బర్త్, బట్ గాడ్ మేనిఫెస్టెడ్ ఇన్ ఫ్లెష్, దేవుడు శరీరధారిగా కనపరచబడ్డ దినము. దిస్ పర్పస్, పర్పస్ ఏంటి? యు సీ, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ పర్పస్, మనకేం పర్పస్ లేకపోతే, లుక్ ఎట్ గాడ్, ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఒక పర్పస్తో వచ్చారు. మనందరం వచ్చాం, బట్ వీ మిస్డ్ అవర్ పాత్, పర్పస్ అనే పాత్ నుండి బయటకు వచ్చేసాం. సో బై చూజింగ్ జీసస్, ఇప్పుడు జీసస్ని మనము చూస్ చేసుకోవడం, రక్షకుడిగా అంగీకరించడము, వీఆర్ ట్యాపింగ్ ఇన్ టు డివైన్ ప్లాన్, ఆయన ప్లాన్లోకి, ఆయన విజన్లోకి ట్యాప్ అవుతున్నాం. For the devil sinneth from the beginning. For this purpose the Son of God was manifested. You see, devil from the beginning, he is sinning. అడు పని పాపం, అడు పాపం చేస్తున్నాడు. For this purpose the Son of God was manifested. Son of God manifested. That he might destroy the works of the devil. That he might destroy the works of devil. He might destroy the works of the devil. Wow. ఆయన ఈ భూమి మీద ప్రత్యక్షం అవ్వడానికి ఒక రీజన్ ఉంది, పర్పస్ ఉంది. ఆ పర్పస్ ఏంటంటే, ఆది నుంచి కూడా ఈ యొక్క సాతానుడు పాపం చేస్తూనే వచ్చాడు. ఆ పాపం ఎలా చేశాడు అంటే, ఒక మనిషిలో ప్రవేశించి వాడి మనస్సును దొంగిలించి, వాడి యొక్క ఆలోచనని హైజాక్ చేసి, వాడి డ్రీమ్స్లో కూడా పొల్యూట్ చేసి మనిషిని కంప్లీట్గా డెవిల్ స్వాధీనపరుచుకున్నది. కాబట్టి ఏ రోజు ఎక్కడుంటావో నీకే తెలియని డైరెక్షన్స్లో నువ్వు వెళ్తూ ఉండుంటావు. బట్ వన్స్ యు ఆర్ క్యాప్చర్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, హిజ్ మోర్ మేజర్ ఫోకస్, యు సీ ద మేజర్ ఫోకస్ ఆఫ్ జీసస్ అండ్ హిస్ పర్పస్, పర్ఫెక్ట్గా ఆయన మేనిఫెస్ట్ అవ్వాలనుకున్నది మన బాడీలో, మన స్పిరిట్లో, మన సోల్లో, మన నుంచి ఆయన మేనిఫెస్ట్ అవ్వాలి. సో ఆయన మన లోపల నుంచి బయటకు వచ్చి ప్రజెంటేషన్ చేయాలి అన్నప్పుడు, ఆ పవర్ బయటకు వచ్చేటప్పుడు ఏం జరుగుతుందంటే, హీ వాంట్స్ టు డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ ద డెవిల్. చూసి ఒకసారి దేవుడు లోపల పోగానే, మరి మనసు పొందగానే వెంటనే మేనిఫెస్టేషన్ ఉండదు నీకు, బికాస్ హీఈస్ వర్కింగ్ ఆన్ యువర్ బిహేవియర్, యువర్ క్యారెక్టర్, నీ పర్సనల్ లైఫ్, సిన్నింగ్ లైఫ్, సిన్ఫుల్ నేచర్, ఫోర్ ఫాదర్స్, ఇవన్నీ కూడా ఆ సిన్ అనే దాన్ని జడ్జ్ చేసేంతవరకు, డిస్ట్రాయ్ చేసేంతవరకు ఆయన నీలోని పనిచేస్తూనే ఉంటాడు. అది మెయిన్ పర్పస్. సో లెట్ గాడ్ బీ అవర్ ఫోకస్, లెట్ హిమ్ డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ ద డెవిల్ ఇన్ అవర్ ఫ్లెష్, మన ఫ్లెష్లో, మన థాట్స్లో, మన బిజినెస్లో, మన పనులలో, ఆలోచనలో, లెట్ గాడ్ డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ ద డెవిల్, ద వర్క్స్ ఆఫ్ ద డెవిల్, ద వర్క్, వర్క్, ద వర్క్, వర్క్, పని. ఎవరు పనిచేస్తున్నారు? ద డెవిల్. సో డెవిల్ పనిచేసిన ప్రతి పనిని, ప్రతి కన్స్ట్రక్షన్, ప్రతి ఇల్లుని, ప్రతిది కూడా దేవుడు డిస్ట్రాయ్ చేసేంతవరకు నీతో బయట పనిచేయడం కష్టం. సో దేవుడు నీ లోపల నీతో పనిచేసి నీలో ఉన్న కన్స్ట్రక్షన్స్, హౌసెస్ అన్నీ కూడా డిస్ట్రాయ్ చేస్తే కానీ హీ వాంట్స్ టు కమ్ అవుట్ ఆఫ్టర్ దట్ వర్క్. Continuation, please. Verse 9. Whosoever is born of God. Now look at this. Whosoever born of God does not commit sin.
For his seed remaineth in him. For his seed, God's seed is Jesus. Devuni seed Yesu Prabhu varu. Yesu Prabhu varu nee lopala nivasinchalante, to remain Jesus in you as a seed of God. Devuni seed ga nee lopala nivasinchali ante destruction ki chance ivvali. మళ్ళొకసారి చదువుదామా వచనం, అందరు చూడండి అక్కడ తెలుగులో కూడా ఉన్నది. Whosoever is born of God, దేవుని మూలంగా పుట్టిన ప్రతివానిలో does not commit sin, సిన్కి యాక్సెస్ ఉండదు. మళ్ళీ చదవండి. Whosoever is born of God, whosoever born of God, దేవుని మూలంగా పుట్టిన వానిలో does not commit sin. You see, so devudu nijanga mana lopala puttadu anadaniki, devunu moolanga manam puttam antaniki reason okke oka manifestation, we commit not sin. Sin ki chance ledo. Wow. అది యేసు ప్రభు వారు ఈ భూమి మీద పుట్టడానికి ఏకైక పర్పస్, ఒకే ఒక పర్పస్, టు డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ ద డెవిల్. సాతాన్ యొక్క పనులన్నిటిని నీ ఇంట్లో, నీ కుటుంబంలో, మన ఇంట్లో, మన జనరేషన్లో, సంఘంలో ప్రతి ఒక్కరి ద్వారా పనిచేసే ప్రతి డెవిల్ సీడ్స్ని డిస్ట్రాయ్ చేస్తూ ఆయన సీడ్ మన లోపల, జీసస్ మన లోపల ఉండడానికి జరిగే ప్రయత్నం ఇదంతా. వావ్. బట్ మెయిన్ మిషన్ ఏంటి? యేసు ప్రభు యొక్క మెయిన్ మిషన్, ఇంకొక మిషన్ చూసాము క్లోజింగ్ వన్ స్క్రిప్చర్, అపోస్టల కార్యం 3వ అధ్యాయం, Acts 3:25-26. అపోస్టల కార్యము 3వ అధ్యాయం 25-26 యాక్స్. అపొస్తలుల కార్యము 3వ అధ్యాయం 25-20 వచనం. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. దేవుడు తన సేవకుణ్ణి పుట్టించి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. Wow, read it. Verse 25 and 26. Acts chapter 3 verses 25 and 26. Ye are the children of the prophets and of the covenant which God made with our fathers, saying unto Abraham, and in thy seed shall all the kindreds of the earth be blessed. Unto you first God, having raised up his son Jesus. మళ్ళీ చూడండి ఆ వచనం, ఆ లైన్ అందరు చూడండి. Unto you first God, the mission of Jesus, the main purpose and mission of Jesus. You see, God, దేవుడు ఈ భూమి మీద రావడానికి ఆయన్ని మోటివేట్ చేసింది సిన్ని డిస్ట్రాయ్ చేయడం, డెవిల్ వర్క్స్ని డిస్ట్రాయ్ చేయడం. అండ్ టు డూ వాట్? Having raised up his son Jesus. యేసు ప్రభు వారిని చిన్నప్పటి నుంచి అతన్ని పెంచిన విధానం, తండ్రి అయిన దేవుడు భూమి మీద అతన్ని 33 సంవత్సరాలు సిలువలో చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచేంత వరకు అతన్ని తీసుకొచ్చిన పెంచిన విధానం దేని కొరకు? Sent him to bless you. Look at that. మళ్ళీ చూడండి. Sent him to bless you. ఎవరు ఎవరిని పంపారు? హలో, ప్లీజ్ ప్లీజ్ ఫోకస్ ఆన్ ద వర్డ్, డోంట్ మిస్ ది స్క్రిప్చర్. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు వారిని ఈ భూమి మీదకి ఒక మిషన్ మీద, ఒక పర్పస్ మీద పంపాడు. పర్పస్ ఏంటి? టు డిస్ట్రాయ్ ద సాతాన్ అపవాది క్రియలను, తతంత్రములన్నిటిని కూడా నాశనం చేయుటకును. మరియు సెంట్ హిమ్ ఫర్ వాట్? టు బ్లెస్ యు.
హీ ఈజ్ నాట్ ఎ పాస్టర్ అండ్ ఏం పాస్టర్ కాదు మిమ్మల్ని బ్లెస్ చేయడానికి. హో జీసస్ కేమ్ టు బ్లెస్ అస్ నాట్ టు కర్స్ అస్. శపించడానికి రాలేదు యేసుప్రభు. ఈ భూమి మీదకి రావడానికి మెయిన్ రీజన్ ఫర్ యూ టు రిసీవ్ హిజ్ మేజర్ హిడెన్ సీక్రెట్ ట్రెజర్స్ డార్క్ ట్రెజర్స్. బ్లెస్సింగ్ అనే పదం ఎంత చీప్ అంటే మార్కెట్లో ప్రతి పాస్టర్ వస్తారండి, గాడ్ బ్లెస్ యూ అంటారండి, ఆఫరింగ్ తీసుకుంటారండి, బ్లెస్ యూ అంటారండి. పాస్టర్స్కి రెగ్యులర్గా ఊత పదము, సంఘములో ఊత పదము బ్లెస్సింగ్, బ్లెస్సింగ్, బ్లెస్ అయినవా, బ్లెస్ అయినవా, బ్లెస్ అయినా. బ్లెస్సింగ్ అనేది ఎప్పుడు వస్తుందంటే వెన్ సిన్, మనలో ఉన్న సిన్, సిన్ఫుల్ నేచర్, సిన్ డీడ్స్, ఇనిక్విటీస్ డిస్ట్రాయ్ అవుతుంటే దేర్ బ్లెస్సింగ్ విల్ మేనిఫెస్ట్. వాట్ ఈస్ బ్లెస్సింగ్? బ్లెస్సింగ్ అంటే దేవుడికి తన్ను తానుగా 100% తన శరీరంలో ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎలాగైతే ప్రత్యక్షపరుచుకొని ఆయన కంప్లీట్గా అథారిటీ సాధించి చూపించగలుగుతున్నాడో అదే దేవుడు నీ బాడీలో ఉండి నీలో ఉన్న సిన్ని మొత్తం తీసివేస్తూ నీతో ఈ భూమి మీద పరిపూర్ణంగా మరి ఒకసారి రూల్ చేయడాన్ని బ్లెస్సింగ్ అంటాం. వాట్ ఈస్ బ్లెస్సింగ్? ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్స్ నేచర్, అథారిటీ ఓవర్ ఎవ్రీథింగ్. Oh, he sent only thing that motivated the father. Father ni em motivate chesindante ninnu bless cheyadame oka pradhana lakshyamga devudu pettukunnadu. Devudiki emanna focus unda ee bhoomi meeda? తండ్రి అయిన దేవుడికి భూమి మీద ఏమన్నా పని ఉందా నీతో అంటే నిన్ను బ్లెస్ చేయడమే అనే పని. ఆయన బ్లెస్సింగ్ చేసేటప్పుడు, బ్లెస్ చేయాలని చూసినప్పుడు అతను ఈ భూమి అంతటా చూశాడు, ఆకాశ నక్షత్రములను చూశాడు, సూర్య చంద్ర నక్షత్రం అన్నీ చూశాడు. ఏమైనా ఉన్నదా సాటి అయినది ఈ మనిషిని బ్లెస్ చేయడానికి అని చూసినప్పుడు అతనికి అతని పాకెట్లో ఉన్న ఒకే ఒక్క ఆప్షన్, ఈ యొక్క మనిషిని బ్లెస్ చేయాలంటే ఒక డబ్బు ఇస్తే సరిపోదు, ఒక ఇల్లు ఇస్తే సరిపోదు, ఈ మనిషికి సాటిస్ఫాక్షన్ ఉండదు, ఈ మనిషికి భార్యనిచ్చిన సాటిస్ఫాక్షన్ ఉండదు, ఈ మనిషికి కంటిన్యూగా బిజినెస్ ఇచ్చిన సాటిస్ఫాక్షన్ ఉండదు, ఈ మనిషికి ఎన్ని ఇచ్చినా వాళ్ళ ఆశ తీరదు, అది అఘాతము కన్నా లోతైనది, మనిషి యొక్క ఆకలి. కానీ దాన్ని బ్లెస్సింగ్లోకి మార్చడానికి నా దగ్గర ఏమున్నదని తండ్రి అయిన దేవుడు బాగా ఆలోచించి ఫైనల్ లిస్ట్లో చేసి 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 ప్యూరిఫై చేసి లాస్ట్కి ఎవరిని పంపితే ఈ మనిషి బ్లెస్ అవుతాడని చూస్తే అతని పాకెట్లో ఉన్న ఒకే ఒక పవర్ఫుల్ వెపన్, హి సెంట్ హిమ్ జీసస్. యేసు ప్రభువారిని ప్రత్యేకించి పంపాడు. ఆయన ఫోకస్ నిన్ను బ్లెస్ చేయడం, అది కూడా యేసు ప్రభువారితో అయితే నీ ఫోకస్ బ్లెస్ అవ్వడానికి యేసు ప్రభువారే అవ్వాలి. యువర్ ఫోకస్ షుడ్ బి జీసస్, దెన్ యువర్ డోర్స్ ఆర్ ఓపెన్డ్. లెట్ గాడ్ బి యువర్ ఫోకస్ ఆన్ దిస్ క్రిస్మస్. జీసస్ షుడ్ బి యువర్ ఫోకస్. Jesus should be your focus, because your blessing is not money, is not with money, is not with people. Prajalato ledu, prajallo ledu, chatlalo ledu, rallalo ledu, bommalalo ledu, mana mokke chatlalo rallalo vastulalo jantulalo ledu, nillalo ledu, adugulalo ledu, khanijalalo ledu, lavanalalo ledu, bangaramlo ledu, vendilo dentlo ledu. Nee blessing జీసస్ లో ఉన్నది. జీససే నీకు బ్లెస్సింగ్ గా మారితే, రిసీవింగ్ జీసస్ ఈజ్ మోస్ట్ 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 పవర్ఫుల్ థింగ్. రిసీవింగ్ జీసస్ యు ఆర్ రిసీవింగ్ ఫాదర్. యాక్సెప్టింగ్ జీసస్, యేసు ప్రభువారిని తీసుకోవడం తండ్రి నిర్ణయాన్ని నీవు సరి అయినదని నువ్వు ఈ భూమి మీద ఆమోదించడం అని అర్థం. దట్ షుడ్ బి యువర్ ఫోకస్ ఎవ్రీ టైమ్. నీ ట్రబుల్స్లో, నీ పెయిన్లో, సిక్నెస్లో వన్ టైమ్, వన్ సింగిల్ మూమెంట్ ఇన్ యువర్ పర్సనల్ ప్రేయర్, గాడ్ ఈజ్ మై ఫోకస్, దేర్ ఫార్ యూ ఎస్టాబ్లిష్ ఆన్ దట్ పర్టిక్యులర్ డెసిషన్. ఆ నిర్ణయం మీద నేను నీ యొక్క పునాదిని కట్టేస్తా. అన్లెస్ లార్డ్ బిల్డ్స్ ద హౌస్ ఆఫ్ గాడ్, ఇట్ షుడ్ బి దేర్ లేబర్ షుడ్ బి ఇన్ వెయిన్. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారు ప్రయాసము వర్ధమే. అన్లెస్ యు బిల్డ్,
God builds the house. నీ ఇల్లుని దేవుడు కడితే అంటే ఈవెన్ ఇన్ హిస్ నేమ్, ఆయన నామమున నీ ఇల్లు కట్టకపోతే, వితౌట్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ దెర్ ఈజ్ నో బ్లెస్సింగ్. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసం వరద. ఎంతమంది కట్టినా, ఎంతమంది నీకు సపోర్ట్ చేసినా, అన్లెస్ ద లార్డ్ ఇన్వాల్వ్స్ దెర్ ఈజ్ నో బ్లెస్సింగ్. ఫాదరే అతని జీసస్ని భూమి మీదకి ఓన్లీ టు బ్లెస్ యూ, నిన్ను బ్లెస్ చేయడానికి పంపిన ఒకే ఒక్క ఆయుధం జీసస్. లెట్ గాడ్, జీసస్ షుడ్ బి యువర్ ఫోకస్. జీసస్ ఈజ్ అవర్ బ్లెస్సింగ్. జీసస్ ఈజ్ ఎవ్రీథింగ్. జీసస్ ఈజ్ ఎవ్రీథింగ్. జీసస్ ఈజ్ ఎవ్రీథింగ్. లూకాస్ వార్త 24వ అధ్యాయం. ఈవెన్ యేసు ప్రభు ఏం చేశారో చూడండి. లూకాస్ వార్త 24:50 చూడండి. 50:51 చూద్దాం. ఆయన బేతనీయ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణడాయెను. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందంతో యెరూషలేమునకు తిరిగి వచ్చి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి దేవుని స్తోత్రం చేయించు ఉండిరి. వావ్. లాస్ట్ స్క్రిప్చర్ ప్లీజ్ రీడ్ ఇట్. Luke 24:50. Aha. And he led them out. He led them out of the as far as to Bethany. You see, see, he led them out. Jesus. The blessing, the moment you receive Jesus, Jesus will lead your path. Endukane manam altar kattam. So once Jesus ni touch chesin tarata, Jesus Yesu Prabhu varu ninnu బయటికి లాగేస్తారు. హీ విల్ లీడ్ యువర్ పాత్స్. ఎక్కడికి వెళ్ళాలి 2022లో తోచని పరిస్థితి, హీ విల్ లీడ్ యువర్ పాత్స్. హీ విల్ డైరెక్ట్ యువర్ ఫుట్స్ ఫుట్ స్టెప్స్. నీ పాదములు ఎక్కడ అడిగాలో ఆయన డైరెక్షన్ చేస్తాడు. టు వాట్? ఫస్ట్ ఆ బంధకంలో నుండి బయటికి తీసుకొచ్చి ఏం చేశారు? బయటికి, బయటికి ఎంత దూరం తీసుకెళ్లాలో అంత దూరం తీసుకెళ్ళి. ఇదేంటి ప్రభువా, 10 సంవత్సరాలైంది నీతో, నీ నడవబట్టి నన్ను ఇంకెంత దూరం తీసుకెళ్తావు? 10 ఇయర్స్ జర్నీ విత్ జీసస్. 10 సంవత్సరాల జర్నీ యేసు ప్రభువారితో. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు యేసు ప్రభువారు ఏం చేస్తున్నారు? ఈవెన్ యేసు ప్రభువారిని రిసీవ్ చేసుకున్న అంటిల్ అన్లెస్ హీ స్పీక్స్ బ్లెస్సింగ్. మీరు 7 వారాల్లో దగ్గర ఎన్ని 6 వారాలు అయినాయి జూమ్లో, మనం ఏం చేస్తున్నాం? స్పీకింగ్, మాట్లాడుతున్నాం. ఈవెన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ శరీరధారిగా మాట్లాడి మారినటువంటి మాట జీవము యేసు ప్రభువారే బ్లెస్ చేశారు. అతను వెళ్తూ వెళ్తూ చేతులెత్తి వాళ్ళని బ్లెస్ చేశారు. అండ్ 2 చేతులెత్తి ఎప్పుడైతే బ్లెస్ చేశారు, వాట్ హ్యాపెన్? హీ బ్లెస్డ్ దెమ్. And it came to pass, while he blessed them, while he blessed them, ఆయన వాళ్ళని ఆశీర్వదించుచు ఉండగా, చెప్పించుచుండగా కాదు, కర్స్ చేస్తున్నప్పుడు కాదు, ఆయన వాళ్ళని ఆశ బ్లెస్ చేస్తున్న ఒక గిఫ్ట్ ఇచ్చినప్పుడు. ఇవాళ మీరు ఇచ్చారు గిఫ్ట్, అలా గిఫ్ట్ షేర్ చేసుకుంటున్నప్పుడు, అలా బ్లెస్డ్ వర్డ్స్ పలుకుతున్నప్పుడు ఏం జరిగింది? He was parted from them. And carried up into heaven. That's the season today. Remember this particular word. ఎవరినైనా నువ్వు ఫోకస్ చేసి బ్లెస్ చేస్తున్నావంటే, నీ మాటలతో కానీ, గిఫ్ట్ తో కానీ, ఆఫరింగ్ తో కానీ, దేంతో బ్లెస్ చేస్తున్నావు అనుకో, ఇమ్మీడియట్ గా ఆ బ్లెస్సింగ్ వాళ్ళలోకి ట్రాన్స్ఫర్ అయిన వెంటనే నీవు అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్ కి దేవుడు నిన్ను మార్చేస్తాడు. You will be parted from them. Once he deposits the blessing in you, he is no longer in equal to you.
ఈవెన్ పాస్టర్ ఒక మాట నీ మీద బ్లెస్సింగ్ రిలీజ్ చేస్తే దానికి ఆ లెవెల్ అతను అనుభవించి వచ్చాడు కాబట్టి అది ఆ మాట నీ మీద పలకంగానే ఆ లెవెల్కి నీవు రాగానే నెక్స్ట్ లెవెల్కి ఆటోమేటిక్గా ఏం ప్రమోట్ చేసింది జీసస్ని ఫ్రమ్ బ్లెస్సింగ్ టు బ్లెస్సింగ్ అంటే బ్లెస్సింగ్నే బ్లెస్సింగ్ ప్రమోట్ చేస్తుంది. ఓ యు అండర్స్టాండ్, కర్స్ని కర్స్ ప్రమోట్ చేస్తా, బ్లెస్సింగ్ బ్లెస్సింగ్ ప్రమోట్ చేస్తుంది. ద మూమెంట్ యూ బ్లెస్ అదర్స్ విత్ యువర్ వర్డ్, గాడ్ బ్లెస్ యూ సిస్టర్ అని సీరియస్గా అన్నావంటే, సిన్సియర్గా అన్నావంటే, ఇమ్మీడియట్గా నెక్స్ట్ మూమెంట్ జరిగేది ఏంటంటే యూ విల్ బి బ్యాక్టెడ్ ఫ్రమ్ దాట్. ఆ పర్టికులర్ అమౌంట్ నీకు రెగ్యులర్గా 30-40,000 వస్తుంటే పర్టికులర్గా దాంట్లో నుంచి డిపార్ట్ అయ్యి ఆరోహణమైందా అవరోహణమైందా ascended to heavens ante next level heavenly realm spiritual realm loki aina upgrade avadaniki okke okka reason he blessed them. bless your children with a word. don't curse, please speak blessing. that will promote you. speak blessing over you. నీ మీద నువ్వు పలుకుకో, నీ భార్య మీద పలుకు, నీ పిల్లల మీద పలుకు, స్పీక్ బ్లెస్సింగ్. ఎంత కఠినమైన సిచ్యువేషన్ ఉన్నా స్పీక్, బిగిన్ టు స్పీక్ బ్లెస్సింగ్. దట్ విల్ మేక్ యూ పార్ట్ డిపార్ట్ ఫ్రమ్ దట్ ఏరియా. యేసుప్రభువు వారిని పట్టణం నుండి యాజ్ ఫార్ యాజ్ ఎంత దూరం తీసుకెళ్ళాలో అంత దూరం తీసుకెళ్ళి అక్కడ బ్లెస్సింగ్నే అతను అతనంతటా వాళ్ళ నుంచి సెపరేట్ అవ్వడానికి ఒకే ఒక రీజను అతని దగ్గర ఉన్నది వాళ్ళకి ఇచ్చేశాడు. అక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు యేసుప్రభువు వారు. That's the sure sign. As long as you stay on this earth, the only thing you need to do, yanta kakshanna, yanta kopamanna, yanta dveshamanna, yanta pagunna, yanta kopamanna, change your heart to bless. Kathinamaina pradeshamlo nee hrudayamuto speak blessing. Why should I speak blessing? Nen enduku bless cheyali? సిచ్యువేషన్ చూస్తే నాకు అనుకూలం లేదు. వై షుడ్ ఐ బ్లెస్ దిస్ సిచ్యువేషన్? వై షుడ్ ఐ బ్లెస్ దిస్ పర్సన్? ఈ పర్సన్ నేను ఎందుకు బ్లెస్సాను? వై షుడ్ ఐ స్పీక్ పర్టిక్యులర్ వర్డ్? వాట్ ఈస్ ద యూజ్? యూజ్ ఏంటంటే నీవున్న లెవెల్లో, నీవున్న అథారిటీలో, నీవున్న స్పిరిచువల్ రెల్మ్లో వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే నీ లెవెల్కి రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కర్స్ చేస్తున్నారేమో అనిపిస్తుంది నీకు. మళ్ళీ వినండి సార్, సార్ ఎక్స్క్యూజ్ మీ సిస్టర్స్, మేడం, ప్లీజ్ లిసన్ టు దిస్ పర్టిక్యులర్ వర్డ్, బీ సీరియస్ అబౌట్ దిస్. వాళ్ళున్న సిచ్యువేషన్ వాళ్ళు డిమాండ్ చేస్తుంది ఏంటంటే నీ దగ్గర ఉన్నది వాళ్ళకి కావాలి, వాళ్ళకి కావాల్సింది నీకు ఇచ్చినప్పుడు నీకు ఉండదేమో అనుకుంటావు, నీకు ఉండకుండా పోదు. యాక్చువల్గా నీవు ఇస్తున్నప్పుడు నీకు తెలియకుండానే ఆ ప్లేస్లోనే డిపార్ట్ అయ్యి ఆ స్థలమును, ఆ ఆఫీస్ని, అక్కడ నుంచి ప్రమోషన్ నెక్స్ట్ లెవెల్కి నీ అంతటి నీవే ఒక దారి తీసుకున్నావు. That's the manifestation of Jesus. That's the mission of Jesus. The only reason you must know that why you are here on this earth. Oka manishi edanna palikite let them know that you are in that, not in that position. A position lo nivu levan teliyala. Okalu nivu padipothe oka padantustulu paina paddavan teliyala. Don't curse. Jesus came to bless. He was sent to bless you. Jesus came to bless you. If you are a son of God, నువ్వు దేవుని వలన పుట్టిన దానవు పుట్టిన వాడవైతే begin to speak blessing over your children. వాళ్ళు ఎందుకు బ్లెస్ చేయాలి తెలుసా? ఒక చిన్న రీజన్ చెబుతాను ఎందుకు బ్లెస్ చేయాలి. In order to perfect other things, if yours mana baita edanna disorder lo velthund anuko, mana path lo ledanuko, manaki ishtam vachina nadavatledanuko, don't speak over the situation. ఎందుకంటే అది క్వాలిటీగా రావాలంటే ఆ క్వాలిటీ బయట ఉండదు. ఆ క్వాలిటీ నీలో ఆ అలైన్మెంట్ చేసుకుని ఇది ఇలా ఉంటే బాగుండని దాని ఒక ప్రత్యేకమైన విధానంలో when you are speaking, ఆ స్పీకింగ్లో ఆ మాట్లాడేటప్పుడు జీసస్ ఆ ఫంక్షన్స్ ఆ ఫార్ములాస్ అవన్నీ కూడా మాట్లాడితే సిస్టమ్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా మారి నీ లోపల ఉన్నటువంటి
ఆ మేనిఫెస్టేషన్ అక్కడ కనపడుతుంది. ఇఫ్ యూ వాంట్ టు సీ ఎనీథింగ్ గుడ్ అట్ అవుట్ సైడ్, ముందు దాని లోపల సెట్ చేయి, అక్కడి నుంచి మాట్లాడు. ఆ మాట్లాడిన మాట ఒక బోన్లకు, ఒక పంజరములకు వాళ్ళ మీద పడి ఆ వలలో వాళ్ళని పడేస్తుంది. దెన్ సిచ్యువేషన్ విల్ చేంజ్. ఎరా సగకుండవేంటి, చెప్పింది వినమే, అర్థం కాదేంటి? దెర్ ఈస్ నథ్ రత్ సంథింగ్ రాంగ్ విత్ ఇన్ మీ దట్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దాట్. దాన్ని నేను అలైన్మెంట్లోకి తీసుకొచ్చి దాన్ని ఇలా మాట్లాడితేనే ఈ పని అవుతుంది అని నీకు తెలిసినప్పుడు, అప్పుడు నువ్వు మాట్లాడే మాట మాట కాదు, వర్డ్, వాక్యం శరీరధారి అయి నీ బిజినెస్ మీద, నీ పిల్లల మీద, నీ పనుల మీద, నీ భార్య మీద, నీ ఇంటి మీద, నీ జనరేషన్ మీద అది మేనిఫెస్ట్ అవుతుంది. అది మేనిఫెస్టేషన్ ఆఫ్ జీసస్. ఒకవేళ ఈ లోకానికి, భారతదేశానికి, బయట వాళ్ళకి ఏదన్నా వాక్యం చెప్పాలంటే, విదిన్ మన లోపల డిపాజిట్ అయిన దాన్ని క్వాలిటీగా వర్డ్తో తీసుకురాగలిగితే, వర్డ్ ఉన్నగా నువ్వు క్వాలిటీగా తీసుకురాగలిగితే దానికి మించినటువంటి ఆశీర్వాదం ఇంకొకటి నువ్వు చూడవు. నీవేదన్నా ఆశీర్వాదం చూడాలంటే స్పీక్ జీసస్ అవుట్ ఇన్ టు ద అట్మాస్ఫియర్. షెల్ వి రివర్స్ ఆల్ ద కర్సెస్? కర్స్ మేనిఫెస్టోలో మనం చూసాం తండ్రి అయిన దేవుడు యేసుప్రభువుని పంపిన ఒకే ఒక్క రీజన్, టు బ్లెస్ యూ విత్ జీసస్. లెట్స్ స్పీక్ జీసస్ ఫర్ 1 మినిట్. లెట్ అస్ స్టాండ్ అప్. లెట్స్ రివర్స్ ఆల్ ద కర్సెస్. నౌ యూ విల్ సీ ద మేనిఫెస్టేషన్. ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఐ డిగ్రీ అండ్ డిక్లేర్, లెట్ దర్ బి లైఫ్ ఇన్ అవర్ టంగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. లైఫ్ ఇన్ అవర్ లైఫ్, లైఫ్ ఇన్ అవర్ పాత్, లైఫ్ ఇన్ అవర్ మ్యారేజ్, లైఫ్, 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 లైఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, లైఫ్ ఇన్ మై సిచ్యువేషన్స్. Correct, be corrected in the name of Jesus. Jesus should be, Jesus should be, Jesus should be the in charge of my things and family, everything. I'm blessing my children, I'm reversing the curse, I'm reversing the curse, I'm reversing the spoken curses over me. Nini herodu margamlo vellatle, I'm speaking life, 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 life all over my life. నా జర్నీలో 2022లో 2022లో 2023లో ప్రతి దాంట్లో, ప్రతి జనరేషన్లో నేను అడుగుపెట్టిన ప్రతి స్థలంలో లైఫ్ మేనిఫెస్టెడ్. మీరు ఎక్కడ అడుగు పెడతారో అక్కడ సిన్ డీడ్స్ ఆగిపోతాయి, స్తంభించిపోతాయి. లైఫ్, 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 లైఫ్. లెట్ జీసస్ టేక్ ఓవర్ మై చిల్డ్రన్, బ్లెస్ మై చిల్డ్రన్, హీల్ మై చిల్డ్రన్, హానర్ మై చర్చ్. ఇన్ జీసస్ మైటీ నేమ్ ఐ స్పీక్ లైఫ్. ఆమేన్. God bless you. Thank you so much. Oh, gattiga chappalu kotti devudu stutinchu. Thank you so much. Thank you for coming and joining us. Enno streamlines unna, enno churches unna, ee voice ki meer attention ichi ikkadiki vachi kucchunna prathi okkaru, you are blessed. See, Jesus em annaru, aina aarohana avadaniki, next level elladaniki okke oka principle, okke oka principle. Next level ki entadi? ఎదుటివారిని బ్లెస్ చేయి, ఎదుటివారి మీద బ్లెస్సింగ్ ప్రొనౌన్స్ చేయి. అక్కడ నుంచి నువ్వు డిపార్ట్ అవుతావు, అక్కడ నుంచి వేరవుతావు, వాళ్ళలో నువ్వు సెపరేట్ అవుతావు. అంటే దాని అర్థం ఏంటంటే, నిన్ను నీవు పాత బ్లెస్సింగ్లో నుంచి కొత్త బ్లెస్సింగ్లోకి సెపరేట్ చేసుకుంటున్నావు అని అర్థం. ఇఫ్ యూ వాంట్ టు స్టెప్ ఇన్ టు న్యూ బ్లెస్సింగ్, న్యూ లెవెల్, న్యూ రెల్, జస్ట్ రిలీజ్ ఆర్ డిపార్ట్ ఫ్రమ్ దాట్. లేదా అది పా, ఈరోజు ఎంతమంది కొత్త బట్టలు వేసుకున్నారు? పాతవన్నీ విడిచేసి కొత్త బట్టలు వేసుకున్నారు. సేమ్ వే, పాత బ్లెస్సింగ్ పక్కన వాళ్ళకి ఇచ్చేసి అది వాళ్ళ కొత్తది, నీకు కొత్తది దేవుడు ఈరోజు ఇస్తున్నాడు. ఇట్స్ ఎ న్యూ గార్మెంట్ బ్లెస్సింగ్. గాడ్ బ్లెస్. లాస్ట్లో ఐ విల్ రిలీజ్ బ్లెస్సింగ్ ఓవర్ యూ. మీ మీద, ఈ చర్చిలో ఉన్నవారు, మీ ఫ్యామిలీస్ మీద, మీ పిల్లల మీద స్పీక్ బ్లెస్సింగ్. సో ఒకసారి యేసుప్రభువు మాట్లాడుతున్నప్పుడు, బ్లెస్ చేసినప్పుడు వెంటనే అతను ఆరోహణమయ్యాడు. ఫ్రమ్ నౌ we are going to lift it up into different places. If you are an aggressive man to receive a new level, just speak, just speak. Father, in the name of Jesus, I decree and declare life over these people, life in their hands, life in their path, life in their footsteps. Blessings, blessings. Father, heal their hands, heal their hands. Let them catch new things, let them pick right things.
ఈజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీరు ఫైల్స్ పట్టుకున్నాను, పేపర్లు పట్టుకున్నాను, మరి ఏది పట్టుకున్నాను, ఈ మాటలు రూపంలోకి మారి అవి మీకు సొల్యూషన్స్ పుట్టించును గాక. బిఫోర్ 31st ఆఫ్ దిస్ మంత్, ఈ నెల చివరిలోపునే నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మీరు అనుకున్న దానికంటే టైం కట్ షార్ట్ అయ్యి ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా ఆ యొక్క పేపర్లో గొడవ వేస్తున్నాను తెగిపోనుగాక, విరిగిపోనుగాక. క్రీస్తు యేసు శిలువ మీద పత్రములు కొట్టి తీసివేశాడు. అవే పత్రం మీకు విరోధంగా రూపించబడిన ప్రతి పత్రమును యేసు నామమున విరిగిపోమని ప్రవచిస్తున్నాను, విరిగిపోమని ప్రవచిస్తున్నాను, విరిగిపోమని ప్రవచిస్తున్నాను. ఐ స్పీక్ లైఫ్ మీ టంగ్ మీద, మీ నాలుక మీద, మీ మాటల మీద. లైఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, లైఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, లైఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. లెట్ గాడ్ బి ద ఫస్ట్ ఇన్ యువర్ ఫ్యామిలీ, మీ కుటుంబంలో. జీసస్ ఈస్ ద బ్లెస్సింగ్. వితౌట్ జీసస్ ఈస్ ఎవ్రీథింగ్ ఈస్ వ్యానిస్డ్. హీ కేమ్ టు డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ ద డెవిల్. ఈరోజు ప్రతి ఒక్క డెవిల్ వర్క్ డిస్ట్రాయ్ అయితే ఇనిక్విటీని టర్న్ చేసిన ప్రతి ఏరియాలో మీరు నిలబడతారు. టుమారో, రేపు దేవుడు నిలబెట్టే స్థలాలు. యూ వాంట్ టు బిలీవ్ టుమారో. మెనీ ప్రొఫెసీస్, మెనీ థింగ్స్ కమింగ్ ఆన్ టు యూ. మీ మీద రేపు పడబోయే అభిషేకం బలమైనది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్, ఆమేన్, ఆమేన్.